वेलकम टू एमएलडी तेलुगु चैनल चाला मंदी कमेंट सेक्शन लो अडुगुतुन्नारंडि जीएनएम की संबंधी ये विधंगा अप्लाई ने चेसुकोवालनि चेप्पि ऑनलाइन ऑफलाइन अनि चेप्पि अंड नेक्स्ट चाला वीडियोस चूसा मैडम कानी अक्कड कूडा ये विधंगा अप्लाई चेयालो చెప్పట్లేదు ప్లీజ్ చెప్పండి అని కూడా కామెంట్ సెక్షన్లో అడిగారు. సో దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంటే నేర్చుకున్న టాపిక్కి అయితే వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ నిన్న లాస్ట్ వీడియో చేసినప్పుడు జిఎన్ఎం అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పినప్పుడు దానికి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ లింక్ అనేది కూడా నేను మీకు అయితే ఇచ్చాను. సో నేను ఇప్పుడు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ యొక్క పీడిఎఫ్ లింక్ పైన కూడా క్లిక్ చేసి మీరు కూడా కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్లో మనకి ఏ విధంగా అప్లై చేయాలో ఇచ్చారండి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ జిఎన్ఎం అడ్మిషన్ అప్లికేషన్స్ అని చెప్పి మనకి ఆ యొక్క పీడిఎఫ్ ఫైల్లో ఉంది. సో అది కనుక మీరు చూసినట్టయితే ఆన్లైన్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ది డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టీఎస్ హైదరాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ ది సేమ్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ 1/12/2021 టు 13/12/2021 వరకు మనకైతే అఫీషియల్ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది అని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ జిఎన్ఎం అడ్మిషన్ అని చెప్పి అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక డౌట్ అయితే క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఫాలో ది బిలో గివెన్ స్టెప్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ జిఎన్ఎం అడ్మిషన్ అప్లికేషన్. ఓకే, కింద ఇచ్చిన స్టెప్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వమని అయితే చెప్తున్నారు. అండ్ ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చారు చూడండి, ఏ సపరేట్ అప్లికేషన్ అలాంగ్ విత్ సపరేట్ చలానా హ్యాస్ టు సబ్మిట్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఇంటెండెడ్ టు అప్లై మోర్ దెన్ వన్ ఇన్స్టిట్యూట్. అండ్ నెక్స్ట్ స్టెప్ వన్ చూడండి, ఇప్పుడు మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన పని స్టెప్ వన్. మీరు ఇక్కడ స్టెప్ వన్లో పే రిజిస్ట్రేషన్ ఫీజ్ ఆఫ్ ₹200 త్రూ ఏ గవర్నమెంట్ చలానా క్రెడిటింగ్ టు ది ఫాలోయింగ్ హెడ్ ఆఫ్ అకౌంట్ అండ్ 0210 మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్, 03 మెడికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, MH 105 అలోపతి అండ్ SH 81 అదర్ రిసిప్ట్స్ అండ్ 001 అదర్ రిసిప్ట్స్ ఎట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్ రెస్పెక్టివ్ ప్లేసెస్. డీడీఓ కోడ్ ఫర్ హైదరాబాద్ ఏరియా, ఈ యొక్క కోడ్ అనేది కూడా అక్కడ మీకు హైదరాబాద్ ఏరియాకి సంబంధించి ఇవ్వడం అయితే జరుగుతుంది చాలా. అండ్ నెక్స్ట్ చూడండి, స్టెప్ టూలో లాగిన్ టు ది డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదండి, ఇక్కడ వెబ్సైట్కి మీరు లాగిన్ అవ్వాలి. ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ ఆల్ ది మ్యాండేటరీ ఫైల్స్ యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ది ఆన్లైన్ అప్లికేషన్ అండ్ సబ్మిట్ ది బటన్. ఓకే, అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫిల్ చేసి మీరైతే ఆ యొక్క అప్లికేషన్ సెండ్. నెక్స్ట్ స్టెప్ 3లో చూడండి, డౌన్లోడ్ అండ్ ప్రింట్ అప్లికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఎన్క్లోజ్ చేసి పంపాల్సి వస్తుంది అని కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ది డౌన్లోడ్ అప్లికేషన్ షుడ్ రీచ్ ది సూపరింటెండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ కన్సర్న్ ఆన్ ఆఫ్ బిఫోర్ 18/12/2021 బై 5 PM వరకు మీకు అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ 4లో చూడండి, సెలక్షన్ ప్రాసెస్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ 24/12/2021 అండ్ సెలక్షన్ లిస్ట్ షుడ్ బి సబ్మిట్ టు ది ఆఫీస్ ఆన్ ఆర్ బిఫోర్ 30/12/2021. అంటే మీరు ఇంకో గవర్నమెంట్ వాటికి సంబంధించి 30/12/2021 అయితే వాళ్ళు బిఫోర్ పంపాలని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ది లోకల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు ది డిస్ట్రిక్ట్స్ మెన్షన్స్ అండర్ కాలమ్ 1 బిలో షుడ్ సెండ్ దేర్ అప్లికేషన్స్. మీరు ఈ డిస్ట్రిక్ట్స్కి సంబంధించిన అంటే ఇక్కడ ట్విన్ సిటీస్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్ వీటన్నిటికి సంబంధించి ఇక్కడ మీకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్ అండ్ గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఇక్కడ వరంగల్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి MGM హాస్పిటల్ అండ్ లేదంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కరీంనగర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ ఇంక్లూడింగ్ న్యూలీ ఫార్మ్ డిస్ట్రిక్ట్స్ ఫ్రమ్ అబౌట్ డిస్ట్రిక్ట్ సంబంధించి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ అండ్ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్. మీరు ఎక్కడికైతే కంప్లీట్గా ఆ యొక్క అప్లికేషన్ ఎన్క్లోజ్ చేసి అంటే వాళ్ళకి మీరు వాళ్ళు ఏ టైం అయితే మనకి ఇచ్చారో ఆ టైంలోపు మీ యొక్క అప్లికేషన్స్ కూడా ఆఫ్లైన్లో కూడా అంటే మీరు అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ప్రింట్ అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ఇవన్నీ కూడా కలిపి మీకు ఏవైతే అందులో అడిగారో అవన్నీ కూడా కలిపి మీరైతే పోస్టల్ ద్వారా పంపాల్సి వస్తుంది. సో అందుకనే మనకి ఇక్కడ పోస్టల్కి సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఏమనంటే పోస్టర్కి సంబంధించి ఎటువంటి డిలే అయినా కూడా ఈ యొక్క తెలంగాణ జిఎన్ఎం డిఎంఈ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబుల్ అయితే వాళ్ళు తీసుకోమని కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందండి.
సో అందుకని మీరు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాన్ని బట్టి మీరు అన్నీ కూడా నేను ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా అప్లై చేసుకోండి. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లో ఫస్ట్ చలానా తీసి ఆన్లైన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి సబ్మిట్ నొక్కిన తర్వాత నెక్స్ట్ మీరు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని వాటన్నిటికి సంబంధించిన రిమైనింగ్ కూడా కొన్ని అటాచ్ చేసి మీకు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే ఆ యొక్క ఆల్రెడీ చూపించాను కదండి ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది, సో అక్కడ మీరు పోస్టల్లో పంపినట్టయితే మీకు ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు లెక్క. కాకపోతే మీరు ఇన్ టైంలో పంపాలి, టైం అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేసు వెళ్ళినా కూడా అప్పటికి మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ అయితే, సో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక పీడిఎఫ్ ఫైల్ లింక్ అని కింద ఇస్తాను కాబట్టి పీడిఎఫ్ ఫైల్ లింక్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఇప్పటివరకు ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.